మంత్రి కొండా సురేఖ నటుడు నాగార్జున ఫ్యామిలీ ఇష్యూ మలుపులు తిరుగుతోంది మంత్రిపై పరువు నష్టం దావా వేసిన కేసులో కోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై మూడుకి వాయిదా వేసింది అటు మాజీ మంత్రి కేటీఆర్ సైతం పరువు నష్టం దావా వేశారు తెలంగాణ మంత్రి కొండాకు కోర్టు షాక్ ఇచ్చింది నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ చేసింది అనంతరం తదుపరి విచారణను ఈ నెల ఇరవై మూడుకి వాయిదా వేసింది కాగా నాగచైతన్య సమంతాల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల ఎనిమిదవ తేదీన స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన కోర్టు గురువారం విచారణ జరిపింది నాగార్జున ఫ్యామిలీపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ధర్మాసనం ఆమెకు నోటీసులు జారీ చేసింది కొండా సురేఖ తన కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బ తీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని చట్ట చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు నాగార్జున మరోవైపు తాజాగా ఇదే వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ కూడా కొండా సురేఖపై కోర్టుకెక్కారు తనపై కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమెపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై కూడా కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు పరువు నష్టానికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ నేతలు సుమన్ సత్యవతి రాథోడ్ తులా ఉమా దాసో శ్రవణ్ సాక్షులుగా ఉన్నారు ఇటీవల కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ రంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై ఆరోపణలు చేశారు